శర నాయక మా శరను గై కొను నాయక మా శరను గై కొని నాయక శ్రీ జయసింధూర్ ఎంటర్ప్రైజెస్ వారు సమర్పించు అల్లిరాణి బుర్రకథ. కథకులు తాటికొండ పుల్లయ్య బృందం. ఆ కృష్ణార్జునుడు కొన్ని పుణ్యతీర్థములు మాత్రమనగా పుణ్యతీర్థముల గంగలోగా స్నానమాడి కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి పుటికోటం జగన్నాథమ బోబిలం అంపి విరూపాక్షి క్షేత్రములన్నీ తిరుగుతూ తిరుగుతూ ఎక్కడికి వచ్చారయ్యా ఆ కృష్ణార్జునుడు? వారు ఇరుగురు కలిసి మధురానగరం ఒక అరణ్య ప్రదేశానికి వచ్చారు. ఆ మధురానగరం అరణ్య ప్రదేశంలో రుద్రాక్షుల వనము కింద మాత్రమే దాన్ని నిలిపి, బావా అర్జున నాకు నిద్ర కలిగను బావా, కాసేపు నిద్రపోతానని నిద్రపోతున్నాడు కృష్ణ భగవానుడు. ఆ కృష్ణార్జునుల చరిత్ర అలా ఉంది. ఇక్కడ రాణీదేవి మగ పురుగును లేకుండా అరణ్య ప్రదేశానికి పంపి, కాని దిదము తప్పి రాణీదేవి రాజ్యమేలుతున్నది. రాణీదేవి రాజ్యమేలగా ఆ గ్రామముల వర్తకులు, వర్తకుడు ఒక కోమట శెట్టి, అమ్మా రాణీదేవి ఈ గ్రామములో నేను చిన్న అంగడి పెట్టుకుంటానమ్మా, చిల్లరంగడి, నీకు వచ్చే ఆదాయము నాకు తెలియదు, నువ్వు నాకు నెలకు ముత్తు మడవరాల ప్రకారంగా సమర్పించిన వెడల అంగడి పెట్టుకో, నాకు నెలకు ముత్తు మడవరాలు ఇవ్వనట్లయితే ఏ రోజు ఇవ్వకపోతావో ఆ రోజు నీకు శిరస్వేదన చేస్తాను అన్నది రాణీదేవి. సరే అలాగే కాని ఇంత గ్రామం ఉంది కదా, చిల్లరంగడి ఎలా అయినా జరుగుతుంది కదా అనుకున్నాడు పాపం ఆ చెట్టి. అయ్యా కొన్ని నెలల పాటు అంగడి పెట్టగా అతడు పెద్దలు సంపాదించిన శిరాస్తి, అంగడి జరగక అతను పెద్దలు సంపాదించిన శిరాస్తి అంతా నెలకు ముత్తుమడు వరహాలతో ప్రకారంగా తరిగిపోయింది. అయ్యో ఉన్నదనమంతా అయిపోయినదే, ఇక రాణీదేవి నా తలగొడుతుంది కదా అని చెప్పి రేయికి రేయికి అర్ధరాత్రి పొద్దున ఎక్కడికొచ్చాడయ్యా అడవిలోకి వచ్చినాడే మాట
చేతిలో చచ్చేదానికంటే తల తీర్చుకునే దానికంటే అడవి లోపల పోతే ఎలో పులో మూర్ఖమో బ్రహ్మ అనేకమైన మాత్రమనగా ఎగ్రా పులిరాజు బ్రహ్మ రాక్షసులో నన్ను భోంచేసిన పుణ్యం ఉంటుంది కదా అని అరణ్యానికి వచ్చాడు చెట్టి. అరణ్యానికి వచ్చి మృగ జంతువులు మాత్రమనగా భోంచేయకపోతే ఇక చెట్టి మాత్రమనగా అక్కడంట అంటే ఏమంటున్నాడు ఆయన, పరమేశ్వర శంకర ఏ మృగ జంతువులైనా నన్ను వచ్చి భోంచేయకునున్నాయే, గటా సర్పమన్నా కాటేవరాదా ఒక పులిన్నా భోంచేయరాదా అని దుఃఖము చేస్తుండగా ఆ దుఃఖం అర్జునుడు బాగా విన్నాడు. అర్జున పాల్గుణ పార్థ కిరీటి ధనుంజయ భీభిక్ష దుష్ట చవ్య చాచి బావా బావా కృష్ణయ్య ఈ అరణ్య ప్రదేశంలో ఎవరో గోడాడుతున్నారు బావా, ఏ ఆపది సంభవించినదో బావా, నువ్వు దుష్టులని మాత్రమనగా సంహరించుట వాడవు భక్త రక్షణ మాధవ కాపాడవా అన్నాడు కృష్ణయ్య. అలనాడు భారత యుద్ధములో జరిగిన ఒక్క మాట కొరకు అల్లీరాణి కథ తయారవుతుంది. భారత యుద్ధము లోపల మాత్రమనగా అర్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బావా వీళ్ళంతా తాతలు తండ్రులు వీళ్ళని చంపుట నాకు చేతులాడవు కదా అన్నాడు ఎవరు అర్జునుడు. ఎప్పుడు భారత యుద్ధము కృష్ణ భగవానుడేమన్నాడు, చంపేటి వాడవు నీవు కాదు మరి చంపించేటి వాడవు నీవు కాదు, చంపేటి వాడను నేనే చంపించేటి వాడను నేనే బ్రతికించేటి వాడను నేనే, నాకు తెలియకుండా ఏది ఏమి జరగదు అర్జున అన్నాడు భారత యుద్ధములో కృష్ణుడు. ఆ మాటకు అర్జునుడేమన్నాడు, మీసములేని యాదవా నీవస్తేనే నాకు యుద్ధము మాత్రమనగా చేయకూడేది అని కృష్ణ భగవానుని తిరస్కారంగా మాట్లాడినాడు. 11వ రాత్రి యుద్ధము భీష్ముడు మరణములో మరి ఏమన్నాడు అర్జునుడు, చాలు చాలు నీ రససారజ్యంబును పొమ్ము విజయము ఎట చేయకూడదు చూచదా, నువ్వు లేకుంటే నాకు యుద్ధం మాత్రమనగా ఎట్లా పరాజయం కాకుండా జయం ఎందుకు కాదు చూస్తాం, ఓ మీసములేని యాదవా ఓ ఎర్రి గొల్లా దిగు దిగు అన్నాడు ఆ రోజు రథాన్ని. అప్పుడే కృష్ణ భగవానుడు అర్జునునికి మాత్రమనగా దండయాత్ర చేయలేక కాదు, కృష్ణుడు చూశాడు ఇప్పుడు యుద్ధం కాదు అయినా నేను తనినచో నేను కొట్టినచో కృష్ణ భగవానుడే అర్జునుని కొట్టారే అంటారే కానీ ఆ పరమాత్మని పాదం అర్జునునికి తగిలిందంటారు. లేదు లేదు అర్జున అని మనస్సులు అనుకున్నాడు బయట మాత్రమని లే కృష్ణ భగవానుడు కపట సూత్రధారి. జరుగు చరిత్రలో ఆడవారి చేత చదరమదరంగా తన్నీయకపోతే నా పేరు కృష్ణ భగవానుడే అన్న ఒక పంద్యానికి మాత్రం రాణి దగ్గరికి తీసుకొస్తున్నాడెవరు ఆ కృష్ణ భగవానుడు. బావా నీవే ఎల్లు అర్జున నాకు అల్పగా ఉందని చెప్పి కృష్ణ భగవానుడు అలాగే పండుకున్నాడు. ఇక అర్జునుడు వస్తున్నా అంటే ఎలా వస్తున్నాడు, రామా
తెలుసేనా? అర్జునుడు అచ్చటికొచ్చి, అయ్యా ఈ అరణ్యములో ఎందుకు దుఃఖిస్తున్నావు నాయన, నీకేమాపద సంభవించినది? అర్జునుడు సన్నాసి ఆకారములో ఉన్నాడు కదా, తీర్థయాత్రలకు వచ్చిన వాడు, ధనస్సు గాండివంబ, అనేకమైన విలనంబులు ఏమీ లేవు. పోవయ్యా సన్యాసి, నా గొడవ ఏదో నేను పడి చచ్చా అంటే నీకెందుకయ్యా నా గొడవ? నేను సన్యాసిని కాదు నాయన. అర్జునుడు, అర్జునుడువా? అర్జున పాల్గొన పార్థ కిరీటి ధనుంజయ బీభిస్తా దుష్ట సవ్య చాచి, నేనెందుకు వేడవడం లేదు. అదిగదిగదిగో అక్కడ ఉన్న చూడు మధురానగరం, ఆ మధురానగరం పరిపాలిస్తుంది ఒక రాణి. ఆ రాణీదేవి ఆ గ్రామములు అంగడి పెట్టుకుంటే నెలకు ముత్తుమడు వరహాలు ఇవ్వమన్నది. అంగడి జరగలేదు, నెలకు ముత్తుమడు వరహాలు ఇచ్చాను, నా ఆస్తి అంతా అయిపోయింది. ఏ పొద్దు ముత్తుమడు వరహాలు ఇవ్వకపోతే ఆ రోజు నా తల కొడతానన్నాడు. అందుకని ఆడదాని చేతుల చావుట కంటే ఇట్లొస్తే పులులో ఏదో ఒక మృగజంతువు భోంచేస్తాదని వచ్చానయ్యా. అయితే రాణి బాగుందే? అర్జునుడు అడుగుతున్నా, రాణి బాగుందే? బ్రహ్మాండంగా ఉందే ఆ పర్సనాలిటీ, ఏస్తే 10 రూపులు పట్టుకుంటే 10 రూపులు పట్టు కుచ్చుతో సమానంగా ఉంది రాణి. అయితే బాగున్న స్త్రీని ఎందుకు వదిలిపెట్టాలే? అయితే నీ శ్రమ తగ్గిస్తాను నాయన అని చెప్పి అర్జునుడు అల్లి రాణి బాగుందే అనే మాట విన్నాడు. పెద్దలు అన్నారు చూడండి, కాంతని చూసిన కనకంబుని చూసిన బ్రహ్మదేవునికి పుడుతుంది అంట రిమ్మ తెగులు. మరి ఒడిశోనికి పుడుతుంది జిలకర రోగం పులకరిస్తుంది, పిల్లోనికి పుట్టును పితుర్రోగం, ముసిలోనికి పుట్టును ఓనుగుడ చేడ్డేమంట. కాంత కనకం అంటే అలాంటివి. ఆ అర్జునుడు ఎప్పుడు రాణి మాట విన్నాడు? అదిగో మధురానగరం పరిపాలించి అల్లి రానంట బావా, ఆ రాణిని చూడండి మాత్రం నేను రాను అన్నాడు. అర్జున, అల్లి రానంటే సామాన్యమైనది కాదు, ఆదిశక్తి. ఆమె శక్తి పూజ పార్వతీదేవి పూజ చేస్తుంది. ఆ రాణిని గెలవ నీ చేత కాదు నా చేత కాదు అన్నాడు. అటువంటి సహస్ర కంఠ అస్త్రాలు ఉన్నాయి రాణి దగ్గర. బావా నువ్వు గెలవద్దు చేయొద్దు బావా, ఏదో ఒక్కరో నువ్వు అట్లా మనసు ఒక్కరో మార్గం చూపించు, నీ దయ ఒక్కరవ నా మీద ఉన్ని బావా, కాబట్టినంత బేస్తలు అయ్యా అన్నాడు. అర్జున, ఏం లేదు బావా, ముఖం చూస్తే చాలు, అట్లా ముఖం చూచా మళ్ళీ అస్థినకు వస్తా పోదాం బావా అన్నాడు. అయితే ముఖం చూపియాలంటావు నీ చూపాల మాధవ, అట్లయితే ఇంకా నిద్ర తీరలే, ఇంకా కొంతసేపు పండుకొని లేస్తా, మళ్ళా మనం మధురానగరమే పోదాంలే అన్నాడు. గోపాలుడయ్యా సామాన్యుడా, చూశాడు అర్జునుడు, ఈయప్ప పండుకునేది రోంచేపు లేచేది రోంచేపు, ఈయప్ప నాకు చూపిస్తాడా రాణి ముఖం చూపి, నేనే పోతా మా బావ పండుకున్నాక పోయి ఒకపారి చూసి వస్తా, మళ్ళా మా బావ లేచినాక మళ్ళా ఒకపారి రాణిదేవి ముఖం చూపిస్తాడు నాకు అని అర్జునుడు కృష్ణ భగవానుడు బాగా నిద్రపోయింది చూసి ఒక పెద్ద నల్లేరి గుండ్రాయిని తెచ్చి కృష్ణ భగవాను శిరస్సు కిందికి మాత్రమేగా దొద్ది, ఆ నల్లేరు గుండ్రా ఎత్తుకునేటప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు, దొంగ ఏమి నిద్రపోతున్నాడా, దొంగ నిద్ర, నెత్తినేమన్నా వేస్తాడా అనుకున్నాడు. ఎట్నో మనవాడు తలకాయకి దొద్దేశాడు. దొద్దినాక కాంతమోహంబున కనులు కనపరాకర్జునునికి చిన్నగా దావుబట్టే. మరి బావను వదిలి కొంత దూరంబు ఎప్పుడు ముందుకు వచ్చినాడు అర్జునుడు ఎలా పోతున్నాడయ్యా? కాంతమోహంబున కనులు కనపరాక ఉరికిపోతున్నాడు అర్జునుడు. అర్జునుడు పోయి చూసి వెనక పక్కన లేచినాడు కృష్ణ భగవాన్. ఆ
అర్జున అలనాడు భారత యుద్ధముల చాలు చాలు పొమ్ము విజయము ఎట్ట చేయకూడదు చూచెద ఓ మీసము లేని ఎర్రిగొల్లోడ ఇప్పుడు కనపడుతుంది నీ రంగం నా రంగం అని చెప్పి కృష్ణ భగవానుడు ఏం చేశాడయ్యా మామూలు వ్యర్థారూపంగా పోతే బాగుండదని ఒక చక్కటి వెరుకరి కాంత రూపం కట్టాడు వెరకలేసి ఎలా కట్టాడు నెత్తిన గజ్జ బుట్టి చేతిలో ఎండిది కిన్నెర మరి పీకలు గిలుకలు ఇవన్నీ పెట్టుకుని ఒక పిల్లో నీపున కట్టుకున్నాడు నీపున కట్టుకుని ఆయన కాటికి ముందు వచ్చి దావలు ఉన్నా అంటవారు కృష్ణ భగవానుడు ఎలాంటి వేషములు ఉన్నాడు కృష్ణ భగవానుడు బ్రహ్మాండమైన అందం మూడు చీరల బంగారం పేరాల నత్తు ముక్కుకు పెట్టి ఓల స్వామి గద్దడుగు గద్దడు ఓ స్వామి సోదడుగు ఓ ఈ అడవి ఇంకా దూరం ఉంది ఓ అమ్మ అడవిలో దాన్ని నడిచి నడిచి కాళ్ళు తొడిబిడి పడిపోతుండయా అంటూ గునుక్కుంటా చాంది ఎరకలమ్మ చూశాడు అర్జునుడు ఆహా ఎంత అందముగా ఉన్నది రా ఈ ఎరుకల్ది ఇది ఎరుకలిది కాదు ఇది వన్యలాది ఓ ఎరుకలి భాగ్యశాలి ఓ సామె ఏం సామె ఏం సామె గద్దె చెబుతావా చెబుతాను చెబుతాను గద్దె చెబుతాను ఉన్న మాట ఉన్నట్టే చెబుతాను లేని మాట లేనట్టే చెబుతా జరిగిన సంగతి నిజముగా చెబుతాను స్వామి అయితే నాకు గద్దె చెప్పు కూర్చొని చెబితే కుంచడువరాలు నిలబడి చెబితే మానడువరాలు ఇవ్వలె రాజా నా గద్దె అంటే సమానమైన గద్దె కాదు ఉన్న మాట ఉన్నట్టు చెబుతా మరి మరి ఎరుకలి కూత కొంచెం ఆలోచన ఉందా అయితే చెప్పారు కలమ్మ అంటే కృష్ణ భగవానుడు గద్దె చెప్తాడు ఏమి ఎరగనోడు చెప్పినాడు చెప్తా అంట ఏమని చెబుతున్నాడు ఈయన వినరము రాజో ఒక కాంత కొరకై రాణి ఉన్నది కాని అంత సుక్ష్మంగా దొరకదు రాణి నీకు దొరకాలంటే మరలు ముందు కావాలి అది ఎక్కడున్నది పోల సోమ నా దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది మరలు మందు ఉంది కదే చెబుతా ఉన్నమాట ఉన్నట్టే మంత్రాలు వస్తాయి స్వామి ఎరకలమ్మ నాకు ఇస్తావా ఊరికే దొరకదు ఊరికే దొరకదు ఈ మందుకు ఖరీదైతుంది స్వామి సరే అని చెప్పి నడుముకున్న నాగుల దట్టి తొమ్మిది పోగుల దంజం అతని వేలుకు ఉన్న శిఖాముని ఉంగరం మాత్రం ఇచ్చినా అంట ఎప్పుడు ఇచ్చినాడో ఈ మాత్ర తీసుకపోయి ఏం చేయాలమ్మా బాయి కాడికి పోయి బాయి తాంప మీద ఆ మాత్ర అరగరుద్దు అల్లి ఒల్లి అల్లి ఒల్లి రాయే ఒల్లి అల్లి ఒల్లి అని చెప్పి కలవరిస్తాడు ఆ గంధము నీళ్లు తాగుతుంది రాని పగడసేన దాదులు ఆ నీళ్లు బావిలో నీళ్లు ముంచుకపోతారు ఆమె నీళ్లు తాగుతుంది ఆ ఊరికంతా ఒకటే బావి ఉండేది నీళ్ళ బావి ఇంకా నీ ఎంటమడి పడుతుంది పోయా మరి నీ పేరేం పేరు నా పేరు రామక్క లచ్చుమక్క బొమ్మక్క ఎంగటక్క బాగున్నది ఎరుకలిదానా పోయి వస్తానని ఆ మరలు మందు తీసుకొని అయ్యా ఎవరు అర్చనుండు నాడే
బావికాడికి వచ్చి మాత్ర అల్లి వల్లి అల్లి వల్లి రాయే వల్లి రాయే వల్లి రాయే అల్లి అని అరగరుద్దుతా పోస్తా. పగడ సేన దాదులు, రటమతప దాదులు, సేనాధిపతి దాదులు చూశారు. ఒరే అబ్బాయి అల్లి వల్లి, ఒరే అబ్బాయి నీ దేవురు అల్లి వల్లి, ఒరే నాయన నీ పేరేమిరా అల్లి వల్లి, ఒరే అబ్బాయి నీ తాతలు తల్లిదండ్రులు ఎవర్రా అల్లి వల్లి. ఈయనకేమో మాయ రోగం మించకొచ్చింది, ఈయనకి రాణి మోహం కూడా మించకొచ్చింది. పదండే రాణీదేవికి చెప్దాం. ఆడబడి ఈడబడి రాణీదేవికి తెలిసింది, రాణీదేవికి తెలుస్తానే. రాణి ఏమంటుంది, వాడు ఎవర్రా అన్న ఓగబడి పాలెగాడు. రాణీదేవి ఆగ్రంగా మండి కటారు బాకులు తీసుకొని సినముడు కనముడు కండ్ర కండ్రాలగా నరకి భూత బేత పిచాచ్యములకు విందు చేయమన్నది రాణీదేవి. అమ్మా రటమతపదాది, ఏ అమ్మా అగ్గిపుల్ల సుందరి ఉండవే నా సైతం ఉండా బాగుండాడు, నేడిపించాం పదే రెండు నేడిపించాం పద అని చెప్పి అయ్యా దాదులు వచ్చేటానికి ఎలా ఉన్నాడు మనవాడు. రాణి ఆ మాత్ర చేత పట్టుకొని రాణి రాదే రాణి అబ్బాయి అదిగో రాణి వచ్చింది నిన్ను పెళ్లి చేసుకుంటావంటా అన్నారు. వచ్చేసిందా రాణి అనగానే, నాయనా నిన్నేమో పెళ్లి చేసుకుంటానన్నది, అన్ని సరిపోయినాయి, ఇంకా మా నలుగు పెడతాం నీకు. మాది ఆడమండల రాజ్యం, మగవాళ్ళు ఉండరు కాబట్టి మా నలుగు ఎట్లుంటుందంటే మీకు విపరీతంగా ఉంటుంది. ఓహో నలుగా పెట్టుకోండి అన్న. అర్జునుని తీసుకొచ్చి ఏం చేశారయ్యా, ఇసుక కాలే కాలే ఇసుక, ఆ ఇసుకలు తెచ్చి కాళ్ళు చేతులు గుదిగట్టి అటు ఇటు మళ్ళీ పొరలకుండా దాని పేరేమంటారంటే కోల్కొంకరాయి అంటారు. అర్జునుని పైన దేహం పైన మాత్రం వస్త్రాలు ఏమాత్రం లేకుండా ఒక షెడ్డీ లంగోట తప్పితే ఇంకేం లేదు. అర్జునుని మాత్రం అనగా దిగవన వేసి అక్కడ ఇక్కడ కదలకుండా కర్ర వేశారు మరి సెంటర్లో, కాళ్ళు చేతులు గుదించి కట్టేసి. ఇక ఎండ ఏడికి శరీరం అంతా పగిలిపోతాంది పట్ట 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 పట్ట, కట్టుకోలేకంట అంట. ఏముంటున్నాడు అర్జునుడు, కృష్ణ అంటే కృష్ణ భగవానుడు చూశాడు సస్తాడని చెప్పి ఏం చేశాడయ్యా నుడికి.
సుదర్శన చక్రాన్ని భాస్కరుని కిరణముల కడ్డ మేశాడు కృష్ణ భగవానుడు. మళ్ళీ చల్లగా అయింది దేహం అంతా. దేహం అంతా చల్లగైతే ఏమంటాడయ్యా మనవాడు? ఓ భామ బోర్ అల్లి రాణి నిలవలేనే ప్రేమ రాణి, అల్లి రాణి ఆది జగతి అల్లి రాణి, లక్కన్న బట్ట దేవాన అలీరాణి అంటున్నాడు. మే సావిలేదు, మే నువ్వేనయ్యా చేసింది అగ్గిపుల్ల సుందరి, ఉండవే నడుములేదు నాగక్క, రావే పండకోరి మిటారక్క, ఉండవే కూలబట్టు నా సైత్య అని చెప్పి అమ్మయ్య గారంతా మాట్లాడుకొని ఒక్క నలుగు అయిపోయింది ఆయన, ఇంకొక నలుగు ఉంది అని చెప్పి అర్జునుడిని మాత్రం ఎక్కడికి తీసుకొచ్చారయ్యా? పూర్వీకములో రాజులు ఏం చేస్తున్నారంటే అపరాధం చేసిన వారికి ఉరిశిక్ష మరణదండం. ఆ ఉరిశిక్ష కాడికి తీసుకొచ్చి అయ్యో ఆ ఉరితాడు నీ మెడకేసుకో, నీవు భరతనాట్యం చేసిన వెడల ఇది ఒక నలుగు అన్నారు. భరతనాట్యమా? అతడు యువరాజే కదా, కొన్నాళ్ళు పరిపాలన వేలాడు కదా. బాబా కృష్ణ పరంధామా కృష్ణ ముకుంద, ఇది నలుగు కాదు బాబా ఉరితాడు. ఉరితాడు బాబా అని ఎప్పుడన్నాడు? అమ్మా మీరు కొంచెం డ్యాన్స్ చేసి చూపించండి, నేను చూసి చేస్తాను అన్నాడు అర్జున్. వాళ్ళల్లో ఒకటి రెట్టమత పదాది, నేను ఆ రెట్టమత పదాది కంఠానికి మాత్రం ఉరిదాడేసుకొని బల్లా మీద నిలబడి తదిమి తక్కతయ్య నాటార్పాన్ని. బాబా కృష్ణ ఇది ఏంది బాబా ఇది? కృష్ణ భగవానుడు చూశాడు కృష్ణ నీల. ఆ కృష్ణ మహిమ చేత ఆ రెట్టమత పదాది కాళ్ళ కింద ఉండే బల్లా పక్కకు పోయింది. పక్కకు పోతానే పై పైన ఏమంటాడే, కాళ్ళు తకతయి 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 అని ఆడుతున్నాయి. అమ్మా ఇంకా చాలు నువ్వు దిగు, నేను డ్యాన్స్ చేస్తానంటున్నాడు అర్జునుడు. అమ్మా నువ్వు వేసిన డ్యాన్స్ చాలు, కాళ్ళు తయితక అంటున్నాయి. అనగా నాయన నీవెవరో మహావీరుడవు, ఇక ఈ డ్యాన్స్ కాదు ఈ నలుగు కూడా అయిపోయింది దా, నీకు మాత్రమనగా ఇంకొక నలుగు ఉంది ముచ్చటగా మూడు నలుగులు మా ఆడమండల రాజ్యములో ఉండవలసిన నలుగులు. అదిగో అక్కడ జాలాడి రూమ్ ఉన్నది, అక్కడ స్నానం చేసుకొని మీరు వస్త్రాలు ధరించి మీరు గడ్డకొచ్చినట్లయితే మేము అత్తరు పని మీరు అలంకరించి పెళ్లి కుమారుని చేస్తాం. అట్టయితే మీలో కూడా ఒక రాణిమ్మ పోదాం అన్నాడు. ఇదేంటయ్యా మగవాళ్ళు స్నానం చేసే కాడికి ఆడవారిని రమ్మంటావు? ఏమవసరంలే, నువ్వు స్నానం చేసుకొని రాపు అన్నాడు. అంటాని అర్జునుడు కాంత మోహపుర చేత కనులు కనుపరాక, కాంతమోహము చేత కనులు కనపరాక అర్జునునికి, ఇది శిరసాలన ఇది జాలాటి రూమ అనేది కూడా కనుక్కోలేక, ఓ రామ రామ రాఘవ బావా. ఇది జాలాటి రూమ్ అనుకున్నాను గాని కాంతమోహమున కనులు కనపరాక, ఇది శరసాల బావా. అలనాడు దేవకీ దేవి గర్భమున జన్మించిన నాడు నీవు శరసాలలో ఉన్నావు, అదే గతి నాకు ఈనాడు పట్టింది బావా. బావా ఓ కృష్ణ పరమ దయా నిలయ గోపాల గోవింద కృష్ణ ముకుంద పాహిమా పాహిమా. అల్లి వద్దు నల్లి వద్దు బావా, నన్ను ఎట్టన్న గాని గడ్డకు తీసే మార్గం చూడవయ్యా కృష్ణ అన్నాడు. ఇంకా మనవాడు రాలేదు అని చెప్పి కృష్ణ పరంధాముడు అర్జునుడిని గడ్డకు తీసేదానికి
లేని వేషం వేశాడయ్యా శ్రీకృష్ణుడు, కట్టరాని వేషం కడుతున్నా అంట. సక్కనైనా శ్రీ రూపము రామ రామ సక్కని ఒక స్త్రీ రూపమై ఊరగవిని లోపల మాత్రమనగా జన్మించాడు. జన్మించి అర్జునుడిని గడ్డకు తీసుకునే దానికి ఏమంటున్నాడు, అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అమ్మా నా నాధుణ్ణి ఏమన్నా చూశారా అని కృష్ణ భగవానుడు మాత్రమనగా అడుగుతా ఊరిలోకి మాత్రం దారి పట్టాడు. ఊర్లోకి వస్తా వస్తా ఉండి నడీ గ్రామం సెంటర్ లోపల నిలబడి అక్కడ మూడు మాత్రమనగా బజార్లు కలుస్తాయి. ఆ సెంటర్ లో నిలబడి అంటున్నా అంట కృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, అమ్మ రాండి బో తల్లులారా, మా నాథుణ్ణి ఎవరన్నా చూసినారా, మా ప్రాణేశ్వరుని ఎవరన్నా చూసినారా, చక్కని వాడు తాను ఉంటాడమ్మా, ఇప్పటికి వారం పొద్దు అయినది, నన్ను వదిలి నా నాథుడు అయినా తాను వచ్చినా, నా భర్తను ఎవరన్నా చూశారా, నా ముగ్గురిని చూశారా, అంటావైనా కృష్ణ బరంధవా, ఇది ఇది నా తాను తిరుగుతాడు, గేరు గేరు నా తాను తిరుగుతాడు, నందనందన కృష్ణుండైన బాగా తిరగజాగే, అమ్మా మా భర్తని చూశారా, ఓ తల్లులారా నా మొగుణ్ణి చూశారా, అతిగా మా చక్కని వాడు అందముగా ఉన్నవాడు, అలాంటి వాడిని చూశారమ్మా అని గ్రామములు అడుగుతుంటే ఇరుగాయమ్మ పొరుగాయమ్మ ఎన్నారు. అయ్యయ్యో ఈ అమ్మ భర్తంట మే రాణిదేవి శరసాలలో పెట్టింది, అవునే పాపం కూలబట్టు నా సైతం ఉండే ఎప్పుడు కూలిపోతుందో, ఏ అయిపుట్టు మొగోడు గణపతి చంపిపారచ్చది అని గ్రామములు అనుకుంటున్నారంట అమ్మయ్య గారు. ఆ వృత్తాంతం రాణీదేవికి తెలిసి రాణి రాజసభకు వచ్చాడు కృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు ఎక్కడయ్యా, నందనందనుడే, అటువంటి నందనందనుడు రాణిని చూసి అంటున్నాడు ఏమంటున్నాడు, నమస్కారం తల్లి రాణీదేవి, భర్తను నేను చూశాను, అవునమ్మా చక్కగా ఉంటాడు, ఇంతగా ఎప్ప నీ భర్తేనా, నా భర్తే, సరే నేను అడిగిన దానికి సమాధానము చెప్పిన వెడల నీ భర్తని మొదలు పెడతాను, లేకపోతే శిరశ్చేదన చేస్తాను అన్నాడు. ఏమిటిదమ్మా సమాధానం, ఏమిటిదే, మరి నీ భర్త అయితే నన్ను అల్లి ఒళ్ళి, రాయే అల్లి రాణి, రాయే ప్రమీల రాణి అని నా పేరున పెట్టి రావే రావేని ఎందుకు పిలుస్తాడంట, అదే తల్లి మీకు వచ్చినది, మీరైనా యువరాజరిక మేళ సింహాసనాన్ని ఎక్కారే గారి దానికి తగిన తెలివి మాత్రం లేదు మీ దగ్గర, ఏందమ్మా ఇంకా ఈ రాజ్యంలో ఎవరి పేరు ఉండదా, నీ పేరు అల్లిరాణి అనే పేరే లేదా, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా విను, నా భర్త నా పేరు అల్లిరాణి, ఏదో వాదించుకున్నాం అల్లి అల్లి అని కలవరిస్తూ వచ్చాడు, సరే నీ పేరంటే అల్లిరాని వదలపెట్టే, మరి రాయ ఒళ్ళి అంటాడే, అదే తల్లి
కృష్ణ భగవానుడు చూశాడు, అర్జున ఎంతటి సిక్కు తెచ్చి పెట్టావయ్యా. అప్పుడు భగవంతుడు ఆలోచన చేశాడు, నిరహరుడై నిద్రను చంపిన దేక దీక్షతో వేషించి. ఆలోచన చేసి కృష్ణుడు అంటా అంటయినమ్మా రాణిదేవి, నా భర్తకు ఇద్దరాము మేము భార్యలమున్నమురా బలాబలి, నా పేరు బలే అల్లి రాణి నా చెల్లెలమ్మ, నా చెల్లెలు పేరు ఉన్నది ఒళ్ళి రాణి గలగ, మేము విరుగురము బాధనమైన బాధమన్నమమ్మ, మా భర్తకు ఇద్దరం భార్యలు, మా చెల్లెలు ఒళ్ళి నా పేరు అల్లి, మేమిద్దరం మాత్రముగా వాదులాడి ఒకరిని ఒకరం కొట్టుకుంటుంటే ఆగవే అల్లి అని నన్నన్నాడు, నిలబడవే ఒళ్ళి అని నా చెల్లెలు అన్నాడు, మరి నా చెల్లెలు నిలబడలేదు నేను ఆగలేదు, మేమిద్దరం మాత్రముగా కొట్టుకునేటప్పుడు అల్లి వద్దు ఒళ్ళి వద్దు అల్లి వద్దు ఒళ్ళి వద్దు అని చెప్పి దారి పట్టుకొని వచ్చి నీ ఊర్లో పన్నాడమ్మా రాణి అన్నాడు. సరే అయితే సరసాలలో ఉన్న నీ భర్తను విడుదల చేస్తున్నాను పద అని రాణిదేవి ఏదన్నా ఆ భటులని పంపొచ్చు కదా, రటమత పదాది సేనాధిపతి ఉన్నారు కదా, స్వజాతగా రాణిదేవి వస్తున్నాదంట అక్కడికి సరసాల కాడికి. రాణిని చూసినాడు మనవాడు అర్జునుడు, ఓ బామ ఓ రాణిదేవి అమ్మా ఇది, మరి నిన్ను చూసి అనొచ్చు కదా, నన్ను చూసి రాయే రాని అని చెప్పి ఆ కడ్డీల్లో చేతులు పెట్టి చూడు పిలుస్తాడు. ఓ తల్లి రాణీదేవి, నానాథుడు నన్ను పిలుస్తాడుగా నిన్ను పిలుస్తాడా, ప్రాణేశ్వర ప్రాణేశ్వర అని రాణిని ఎనిక్కి దొబ్బి మళ్ళా ముందుకు పోయాడు కృష్ణ భగవాను. ఎవర్రా నేను రాణి రాణి అని వెనక గలవరించంటే ముందొచ్చాండే అని సారికి తొంగి చూసి ఎనికి పక్క చూసి అడుచా అంట, రాణి రాది అంట అంట. ఎవరు బావా తత్వం చెడిపోతుంది బావా, నేను నాదా అంట అంట, నువ్వు సఖియను బావా, కృష్ణ నువ్వా బావా, నేనేవా నిన్ను గడ్డకు తీయద్దు, ఎలా పిలుస్తా మాధవా, ఏం పర్వాలే ఊమని అన్నాను బావా, గివా నాకు గుట్టు బయటపడినట్టు మాత్రం ఇక్కడ నిలబడలేం మనం ఉన్నాయి. సరే అని చెప్పి కృష్ణ భగవాను దయచేత అర్జునుని గడ్డకు తీసుకొని కొంచెం ఒక్క ఇల్లు చాట అవుతానే కృష్ణార్జునుడు ఆదృశమై ఎక్కడికి జననమయ్యారు, వచ్చిన రథము కాడ జన్మమయ్యాడు. అర్జున ముఖం చూశావు కదా, ఇక పదార్జున పోదాం బావా, ముఖము చూసిన మాత్రాన ప్రయోజనమేమున్నది బావా, ఇదో బావా కృష్ణయ్య నీ దయ వల్ల మాకు ఆ నాలుగు చేతులు ఒకటి చేయి బావా, ఇక పోదాం ఇంటికి అన్నది. అర్జున అది సామాన్యమైంది కాదు అర్జున, ఏం పర్వాలేదు మాధవ, నువ్వు తలుచుకుంటే మాత్రం నువ్వు ఒక్కడ అట్లా మనసు మార్గం చూపించు, నీ దయ రొంత చూపించు బేస్తాలు అయ్యా అన్నాడు. ఇందాకేసిన్లో ఏ తెలుదు, ఏం లేదు బావా దయ ఉంచు బావా, అయితే సరే నీ నడుముకున్నది నాగుల దట్టి, నీ విజయ ముద్రిక, నీ తొమ్మిది పోగులు సంజయ్ పెట్టి, ఏడుంది ఎరకలమ్మ చేతులు పెట్టిండే, లేదు బావా ఎరకల కాంత చేతులు పెట్టాను, ఆ ఎరుకలి దాన్ని నేనే నేనే వాళ్ళ స్వామ గద్దడుగు గద్దడుగు సోదడుగు సోదడుగు బావా, ఇన్నేశాలేసావు బావా, ఎయ్యక తప్పుతుందే అర్జున, నీకు రాణికి పెళ్లి చేయాలదా పోదాంరా, రాణి గొంపల రెండు రోజులు నిన్నుంచుతా, ఆటికన్నా భ్రమ తీర్చుకొని వస్తావా అర్జున, వస్తా బావా వస్తా, అంటే సరలేమని అర్జునుడిని మాత్రం నాకు ఆ దగ్గరికి పిలిచి కృష్ణ భగవానుడి కృష్ణ మహిమ కృష్ణగారని ఆ కృష్ణ భగవానుడు ఏం చేశాడయ్యా,
తన చేతిలో ఉన్న మురళీకర్రని తీసుకొని అర్జునుని శిరం మీద మోపాడు. అర్జునుడు బంగారప సర్పమయ్యాడు, బంగారప పామయ్యాడు. అర్జునుడు పామవుతానే చిన్న చిన్న తుట్ట పురుగుల తేళ్లను మండ్రగబ్బలను ఇలాంటి దానిని పట్టుకొని ప్రేమ తీగల బుట్టల్లుకొని ఒక్కవైపున అర్జునుని మాత్రమనగా బుట్ట, ఇంకా చిన్న చిన్న తుట్ట పురుగులన్నీ అనేకమైన మాత్రం ఒక బుట్టలు పెట్టుకొని మూడు జాన్ల మనిషి తయారయ్యాడు. ఎవరు? కృష్ణ భగవాను. మూరుడు గడ్డం, గంపంత రుమాల, నాగస్వరం పాముల వాణి తిన్న విధంగా తయారయ్యాడు. ఇక పాముల కావిడి భుజాన పెట్టుకుని ఎవరయ్యా? కృష్ణ భగవానుడు. వస్తాడు శ్రీకృష్ణుడమ్మ, వస్తాడయ్యో భుజాల మీద ఉండే కాడవలు. ఈ పాల పంటలు నాయన, ఓ పాములవాడ, ఓ తల్లి పాల పాలు. నా పాముకు 12 రోజులైన తల్లి, పాలు లేక 12 రోజులైంది. మరి ఆ పాముకులోని పాలు పోస్తే తాగదా? నాయనా, శక్తి పూజ చేయాలంటే ఈ రోజు రానిది, అందుకని 100 కడవలు తీసుకొని పోతున్నాం పాలు. అయినా పాలు పాము ఎన్ని తాగుతాదిలేయే, ఏదో ఒక చారుడు పాలు పోస్తే పాము తాగిపోతుంది. దించు దించు నువ్వు దించు అని అమ్మాయి గారు ఒకరినొకరు మాట్లాడుతూ మాట్లాడుతూ 100 కడవల కింద దించినారంట. 100 కడవలు మాత్రం ఎప్పుడు కింద దించినారో. మరి స్వామి పటు, పాలు పోస్తాం పాములయ్యా. అటదాగదు తల్లి నా పాము అటదాగదు. మీలో ఎవరు పతివర్తలున్నారో, మీరు ఎవరు భర్త మాటకు ఎదురాడు వాళ్ళున్నారో, వాళ్ళ కడవలోనే ఒక్క సుక్క తాగుతుంది. అట్టయితే మీ 100 కడవలు దించండి. వీళ్ళు అనుకుంటారంట, అమ్మే నేనే పతివర్తనని మధ్య చెప్పిందిన్నా, నేను భర్త మాటకు ఎదురాడనమ్మే, నాకేం తెలిదంటే, అయితే నీ కడవల పాలు తాగుతుంది, నా కడవల పాలు తాగుతుంది, చుచ్చాం అని 100 కడవల కింద దించినారు. కృష్ణమయమ కృష్ణగారని ఆ తలకున్న గుడ్డను మాత్రం తెర్రగట్టినాడు. పాము పాలు తాగంగా ఎవరు చూడకూడదమ్మా అన్నాడు. అని ఇంకా పాముని అంటా అంట కృష్ణ భగవానుడు నాగస్వరం వాంచుతూ ఏమంటున్నాడు? నాగా లేగు, నాగయ్యా పాలు తాగిరా అయ్యా, కడుపు నిండా తాగిరా అని ఆ నాగస్వరముల పలుకు పలికిస్తున్నా అంట కృష్ణ భగవానుడు. లేగు 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 నాగయ్యా, ఓ నాగా శేషా. గుట్టు బయటపడకుండా తాగిరానైనా, అందరు అమ్మాయి గారు ఉన్నారు మిందబడి ఎవరు నాయ బా అని ఆ నాగస్వరంలో చెప్పాడు కృష్ణ గారు. ఈ పాము లోపలికి పోయించడాలకు 100 కడవల పాలు తాగేశాడు అర్జునుడు. 100 కడవలు ఖాళీ చేశాడు. ఎందుకు చేశాడు? శ్రీకృష్ణుని మహిమ. ఇక అందరంతా కడవలు చూసుకొని, అమ్మే నేను పుణ్యాత్తురాలని నా కడవలోనే పాలు తాగింటుందని ఒక ఆయన అంటారు. నేను మహాపతివర్తనమే, నా కడవల పాలే తాగింటుందని ఒక ఆయన అంటుంది. వాళ్ళు వాదించుకుంటారు పాపం బయట. ఇక పాలు చూస్తే ఏ కడవలో పాలు, ఇక పాలు లేవు కనుక రాణీదేవి మన తల తీస్తుంది. ఒరే పాములవాడ, మా రాణిదేవితో పోయి చెప్తాం అని చెప్పి పాముల కడవ భుజాన పెట్టుకుని నేరుగా వచ్చారండి పాల కడవల. ఏమి దాదులారా? అయ్యో రాణీదేవి, దావలో పాముల వాడమ్మా, బంగారప పాము 100 కడవల పాలు తాగేసింది పాము అన్నారు.
కడవల్ల పాలు ఒక్క పాము తాగుతుందా? ఆ పాముల వాడిని పిలుచుకురండి, పాముల వాడిని పిలుచుకురండి. అలాగే 500 మంది లేచారు అమ్మయ్య గారంతా ఆయుధాలు తీసుకొని. రాణి ఆజ్ఞ, ఒరే పాములవాడా, ఏమి తల్లి అంత తొందరపోతుండారు? మా రాణి పిలుస్తాను పదండి అని చెప్పి పాముల కావిడ భుజాన పెట్టుకుని మన వాడు అదరకుండా బెదరకుండా ఆ కృష్ణ భగవానుడు పాములవాడ, 100 కడవల పాలు తాగిన బంగారపు పాముని నాకు చూపిరా అన్నది రాణి. ఓ తల్లి పామును చూచే మాత్రం ఉండదు, తల్లి పామును చూచే ఉండదు. మర్యాదగా చూపిస్తావా లేదా, లేకపోతే నేను తలదిస్తాను అన్నది రాణీదేవి. ఇదిగో నేను చెప్పేదంతా బాగా ఇను, నీకు అది సమ్మితం అయితే నా పామును తీస్తా, సమ్మితం కాకపోతే తీవనమ్మా. ఏమిటిది పాములన్న? నా పాము సామాన్యమైంది కాదు, ఆ పాము వృత్వాంత చెప్తా విను అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎట చెప్తున్నాడు? పాము కాదు పాల్గొనుడమ్మా, ఇప్పన్నంగా చెప్పాడు కృష్ణుడు. పాము కాదు పల్గొనుడు, పాముకు 10 నామదేంగాలంటే అర్జున, పాల్గొన, పార్త, కిరీటి, ధనుంజయ, బీభిచ్చ, దుష్ట, చవ్య, చాచన నామదేంగాలు ఉన్నాయి కదా, అటువంటి వాడు ఈ అర్జునుడమ్మా. ఇది పామును కొని మోసపోకమ్మా అని చెప్తాడు కృష్ణ భగవాను. రాణి కదంతా కనపరాలే, నువ్వు తీ ముందు ఆ పాము తీని చూడాలంటాను. ఇంకొకటి కూడా ఉందమ్మా నా పాముల భావన. నా పాము పైకి లేచిందంటే నేరుగా వచ్చాది నీ తొడ మీద పండుకుంటాను, నీ పయంతా పారాడతాను, నీ చెంపలు ఆ చిన్న నాలుకతో నాకేస్తుంది, ముద్దు పెడతాను. నువ్వు ఏమి అనుకోనట్టయితే వదిలిపెట్టేస్తా పాముని అన్నాడు. అంత తెలివైన పామ, అది కాక బంగారప పాము. నేనేమనుకోనన్నా తీ పాము తీసేయన్నాడు. అంటే ఇంకా అర్జునునికి బుద్ధి చెప్తున్నాడు, గడ్డకు తీస్తే మనవాడి ఎప్పుడెప్పుడు అని ఉన్నాడు కదా, పోయి మీద పడితే ఇచ్చే రకంగా లేదు. అప్పుడు ఏం చెప్తున్నాడు? నాయన అర్జున, పల్గొన, పార్త, కిరీటి, ధనుంజయ, బీభిచ్చ, దుష్ట, చవ్య, చాచి, నాయన పైన పడి ప్రాణానికి ముప్పు తెచ్చుకోకు అని నాగస్వరములు అంటా అంట. లేవు 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 నాగయ్యా, ఓ నాగా. గుట్టు బయట పడితే నిలవల్లేమురా నాయనా, నా అబ్బా ఒక రకంగా చూసుకోరా అని చెప్పి ఇచ్చినాడు. ఇడుస్తానే అర్జునుడు చూశాడు రాణి, ఎంత చక్కగా ఉండవే రాణి అని చెప్పి అర్జునుడు రాణి బాగా తిరిగినాడు. ఆ సర్పము అల్లి రాణి మాత్రమేనగా శరీరం అంతా ఎప్పుడైతే పాకులాడుతున్నాదో గ్రహమంతను తాను తిరిగినది, తాను ప్రాగినది, కంగము లోపల అలంకరించి చంపలు చెక్కిళ్ళు వైతయ్య ముద్దు తీర్చిన సర్పము రూపముతో ఆమె చంపలని నాపుతున్నాడు.
అర్జున పాల్గొన బాట కిరీటుడు రాణిదేవి కంఠమంతున పడిగలాడుతూ బాగా నిలచినాడు రాణీదేవి మెడలో మరి శంకరుని మెడలో ఆదిశేషుడు నాగరాజు ఎట్లుంటాడు? ఆ విధంగా పడిగాడుతున్నాడు. ఆహా, ఎంత అందముగా ఉన్నది చర్పము! అమ్మా, ఇక చూశావు కదా, ఏది నా పాము నాకి నేలిపోతాను అన్నాడు ఎవరు? కృష్ణ భగవానుడు అన్నా, పాములవాడా, దీని రేట్ ఎంతనో చెప్పు, కొంటాను అంటున్నది రాణీదేవి. ఓ తల్లి, పాదిస్తే నా చెల్లెలతో నాకు ఫోటో వస్తుంది. చెల్లెలతో పోటు వస్తుందంటే ద్రౌపదీదేవి నా అర్జునుని ఆడిచి పెట్టిచ్చిన ఉన్నా అని అడుగుతాదని సుభద్ర. లేదన్నయ్యా, అలా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే ఒక రాత్రైనా సరే నా ఇంట్లో ఉండని ఈ సర్పాన్ని అన్నాడు. అట్లయితే కాబట్టి ఉంచుకో. అర్జునుడు అంటా, అంట బావా, ఒకరోజు కాకపోతే 10 రోజులు ఉంచుకోమని చెప్పు బావా. ఏమో నవ్వింది అని సొమ్ము. లేదా నేను ఉంటానంటాడా కదా బాయ్, నేను రాను అంటున్నాడు అర్జునుడు సర్పం భాషలో. సరే అని చెప్పి నల్లనివాడు ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు ఒక ఇల్లు అడ్డమవుతానే అదృశ్యమైపోయాడు. ఇక్కడ అర్జునుడి పామును తీసుకొని రాణీదేవి నేరుగా మాలుకొచ్చి బ్రహ్మాండంగా స్నానం చేయించి పన్నీరంతా చల్లి పండ్ల రసాయం పెడితే మనవాడు తాగలే. అయ్యో, పండ్ల రసాయం తాగలేదే, సరే పాలన్నా తాగు స్వామి. ఓ నాగరాజా, పాలన్నా తాగు. పాలు తాగలే. ఎందుకు తాగలే? రాణీదేవి ఎప్పుడు నిద్రపోతాదే అని ఎదురు చూచాను అనమాట. బాబా కృష్ణ సరే అని చెప్పి శ్రీకృష్ణుని ఒక దయ వల్ల కండ్ల పైన నిద్రాదేవతను వదిలిపెట్టాడండి కృష్ణ భగవానుడు. అర్ధరాత్రి పొద్దున రతికేటి సుఖంబులు అనుభవించి తండ్రిని దేవేంద్రుణ్ణి వేడుకున్నాడు. తండ్రి దేవేంద్ర, ఈ రాణి నా అనేకమైన భార్య కావాలి, ఏది మాంగళ్యం ఇస్తే మెల్లో కొడతాను అన్నాడు. అనేటాలకు దేవేంద్రుని దయ వల్ల బల్లిగాను విడయల్పు చేత మనము మాంగళ్యం తయారైంది. ఇక సుర 33 కోట్ల దేవతలు సూర్యచంద్రాదులు అష్టదిప్పాలకులని వేడుకొని వేషాశాడు మెల్లో మాత్రమనగా 3 ముళ్ళు అర్జునుడు. ఎప్పుడు మెడలోపల 3 ముళ్ళేశాడు బావా. కృష్ణయ్య, ఇప్పుడు గడ్డన పన్నామనుకో బతకలేం బావా. కృష్ణ అర్జునుడి ఇద్దరు ఆదృశమయ్యి హస్తినాపురి పట్టణం చేరారు కృష్ణ అర్జునుడు. వాళ్ళ కథట్లు ఇక్కడ రాణీదేవి వద్దెక్కింది లేలే, లేకపోతే దాదులంతరూ మాత్రం వాకిళ్ళు ఇరగ్గొట్టిపోయి చూస్తే పండుకొయి. ఏందమ్మా నీ మెడల మాంగళ్యం? పాములవాడే కట్టింది, ఇంకెవరు కట్టలే. ఆ పాములవాడు ఎవరెక్కడెక్కడ పాముల వాళ్ళంతా పట్టకొచ్చి సావిడి సంబాల కట్టవేసి పై వగలగుతున్నారు పాపం. చివరకేం తెలిసిందయ్యా? ఆ రాణీదేవి నా మెడల మాంగళ్యం కట్టిన వాడెవడు? అర్జునుడు అని తెలిసింది. అర్జునుడని తెలుసగానే యుద్ధానికి హస్తినాపురి పట్టణం వచ్చింది. హస్తినాపురి పట్టణం రాగానే సహాదేవుడు అర్జునుడు యుద్ధానికి రాలే, సహాదేవుడు వచ్చాడు. సహాదేవుడు రాణిని దొరికించుకునే దానికి మాయ పంజర బాణాలు నా యుద్ధము చేశాను రా, మాయ పంజర అస్త్రం వదిలే తాను వదిలినాడే, యువతల దూరి అవతల వెళ్ళా సహాదేవుడవుడు. ఒకటే అస్త్రం ఏదేశాడు? మాయ పంజరం. అది కృష్ణునికి సహాదేవునికి తప్ప ఎవరికి తెలియదు. యువతల దూరి అవతల పోగా రాణీదేవి వచ్చి ఆ బోన్లో పన్నాదండి.
రాణిదేవి బోన్లబడగా ఓ రాణిదేవి, ఇంతటి మహనీయుడిక నాకు దొరుకునా, జరిగిన నాలు జరిగిపోయినది, ఇక కానివ్వండి వివాహం అని కృష్ణ అర్జునుడు, ఆ అర్జునునికి రంగరంగమయ భాగము చేత పెళ్లి జరిగిన రంగరంగమయ భోగము చేత లగ్నము జరిగి చల్లని పరిపాలన వేలుతున్నారట. ఇటువగా రాణి కథలు వీటికి సంపూర్ణ తాటికొండ పుల్లయ్య గారి ఇతర కథలు సైరా చిన్నపరెడ్డి కథ, ఎల్లమ్మ కథ, చెంచులక్ష్మి. సమర్పించేవారు జయసింధు ఎంటర్ప్రైజెస్ మదనపల్లి.